నా పేరు వాస్తవ్ అండి. స్పెషల్ సినిమాకి డైరెక్టర్ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలాంటి సినిమాని మేము ప్రమోషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీ సపోర్ట్ లేకుండా మేము ఇప్పటివరకు సినిమాని రిలీజ్ చేయగలిగేటంతటి స్థాయికి రాలేకపోయేవాళ్ళం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే నా సినిమాని చక్కగా ప్రమోట్ చేస్తున్న బాపిరాజు గారికి వెరీ వెరీ థ్యాంక్స్. తర్వాత మా సినిమాకి పిల్లర్ అయిన అజయ్ గారు, ఆయన ఇచ్చిన ట్రమెండస్ సపోర్ట్, ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అకేషన్ మా జూన్ 7th మా మూవీ రిలీజ్ అని అనౌన్స్ చేయడానికి పెట్టిన ప్రెస్ మీట్ అండి ఇది. అలాగే మా సినిమా గురించి చెప్పాలంటే స్పెషల్ అయిన సినిమా, ఒక సోషియో ఫ్యాంటసిక్ సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్. తెలుగులో చాలా అరుదుగా వచ్చేటటువంటి జానర్ ఇది. తమిళ వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్న సెవెంత్ సెన్స్ కానీ, గజనీ కానీ, చంద్రముఖి కానీ చేస్తున్న రెగ్యులర్గా చేస్తున్న జానర్. సో ఇది మన తెలుగు సినిమా అని చెప్పి మిగతా లాంగ్వేజ్లకి, తమిళ వాళ్ళకి కానీ మిగతా అందరికీ గర్వంగా చూపించుకోగలిగిన సినిమా అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది నా ఒక్కడ మాటే కాదు, సినిమా చూసిన సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి, సినిమా చూసిన ఎంతోమంది మిత్రులు చెప్పిన మాటలు ఇవి. ఇలాంటి సినిమా తెలుగులో వస్తున్నందుకు ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ గర్వపడతారు, మిగతా లాంగ్వేజ్ వాళ్ళకి చూపించుకొని మనం గర్వపడచ్చు. అలాంటి సినిమా ఇది. ఈ సినిమా జస్ట్ ఒక సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, దీనిలో ఒక అద్భుతమైన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలిమెంట్ ఉంది. అది ఏంటనేది సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది ఒక వాస్ట్, ఒక భారతదేశం మొత్తం సఫర్ అవుతున్న ఒక పెద్ద ప్రాబ్లమ్ని చాలా కరెక్ట్గా, నిజాయితీగా దాన్ని ఎలివేట్ చేయగలిగాం ఈ సినిమాలో. అలాంటి ఒక పర్ఫెక్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమా ఇది. జస్ట్ ఏదో ఒక రకంగా సినిమా తీసేసి, సినిమా హిట్ కొట్టేసి, ఒకసారి డైరెక్టర్గా ఎంటర్ అయిపోయిన తర్వాత ఏది పడితే అది చేయొచ్చు అనే ఇంటెన్షన్తో మేము ఈ సినిమా చేయలేదు. ఖచ్చితంగా ఒక అద్భుతమైన సినిమా తీయాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమా తీయాలి, పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తీయాలి తెలుగు సినిమాల్లో. ఎస్, ఇది కూడా ఒక మంచి సినిమా అని చెప్పి సినిమా ఇండస్ట్రీ మొత్తం కౌంట్ చేసి గర్వపడే సినిమా తీయాలి అనే ఇంటెన్షన్తో మేము ఏదో ఫస్ట్ టైం తీసేవాళ్ళు రామ్ కామ్, 50 లక్షల కోటి రూపాయలు పెట్టి రామ్ కామ్ తీసేసి వదిలేయచ్చు, కానీ మేము అలా చేయదలుచుకోలేదు. ఒక సాలిడ్ ఇంపాక్ట్ తెలుగు సినిమా మీద ఇవ్వగలిగిన సినిమా అయితే ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. అలాగే సినిమా సోషల్ రెస్పాన్సిబిలిటీతో తీయటం ఒక్కటే కాదు, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్గా మనకు కూడా కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని స్ట్రాంగ్గా ఫీల్ అయ్యే టీమ్ మా స్పెషల్ టీమ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మేము గత 20 రోజులుగా సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్న 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీద, తెలుగు సినిమాకి చాలా అవసరమైన ఇంపార్టెంట్ పాయింట్స్ని మీ ముందు అనౌన్స్ చేయాలి అనేది ఒక ప్రైమ్ ఇంటెన్షన్. అందుకే నేను ఈరోజు మీతో 3 పాయింట్లు మీ ముందు డిస్కస్ చేద్దామని వచ్చాను. ఫస్ట్ పాయింట్, మీకు అందరికీ తెలుసు తెలుగు సినిమా అనేది ఈ రోజున చిన్న సినిమా అనేది బూత్ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. నెలకొక్క సినిమా ఒక బూత్ సినిమా ట్రైలర్ స్మూచింగ్స్తోనూ, కిస్సులతోనూ, సెక్స్ సీన్స్తోనూ, వల్గర్ సీన్స్తోనూ నెలకొకళ్ళు ఒక ట్రైలర్ రిలీజ్ చేసి మొత్తం కంపు కంపు చేసేస్తున్నారు యూత్ని. ఈ రెండు సినిమాలు, ఈ సినిమాలు రావడానికి ఆద్యమైన సినిమాలు, అందరూ ఎంత గొప్ప సినిమాలైనా ఫాల్ అని అనుకోవచ్చు, కానీ కారణమైన రెండు సినిమాలు, ఒక అర్జున్ రెడ్డి, ఒక RX 100. తెలుగు సినిమాల లోపలికి ప్యాంట్ లోపల ఐస్ గడ్డలు వేసుకోవడం, స్మూచింగ్స్, సెక్స్, వల్గారిటీ అనే ఇంట్రడ్యూస్ చేసిన రెండు సినిమాలు అర్జున్ రెడ్డి, RX 100, వాటికి బై ప్రొడక్ట్లుగా నెలకొక సినిమా రిలీజ్ అవుతున్న ఈ సెక్స్ సినిమాలు, వీటన్నిటి మీద మా జూన్ 7th సినిమా రిలీజ్ అయ్యే వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. మేము ఫైట్ చేస్తే ఇవి ఆగిపోతాయని కాదు, మేము ఫైట్ చేయటం వలన మీ అందరూ కూడా మాతో కలిసి వచ్చి, తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కలిసి వచ్చి ఇలాంటి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీని కంపు చేయకుండా చూసుకుంటారు అందరూ కలిసి అనే ఒక ఇంటెన్షన్తో మేము మొదలుపెట్టిన ఒక ఉద్యమం ఇది. గత 20 రోజులుగా ఈ ఉద్యమంలో మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ
నన్ను సోషల్ మీడియాలో సపోర్ట్ చేసిన 15 లక్షల మంది యూత్కి చాలా చాలా థ్యాంక్స్. అలాగే రాబోయే నెల రోజులు మా సినిమా రిలీజ్ అవబోయే వరకు మేము ఈ ఉద్యమాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాం. సెకండ్ రెస్పాన్సిబిలిటీ, దాసరి నారాయణరావు గారి తర్వాత తెలుగు మోడర్న్ సినిమాకి అన్అఫీషియల్గా అన్అనౌన్స్డ్ గురువుగా ఉండాల్సిన రాంగోపాల్ వర్మ గారు. ఎందుకంటే ఆయన తప్ప తెలుగు సినిమా ఇండస్ట్రీకి దాసరి నారాయణరావు గారి తర్వాత గురువు అనిపించుకోదగిన వాళ్ళు ఇంకోళ్ళు ఎవరు లేరు. అలాంటి రాంగోపాల్ వర్మ గారు ఈ రోజున ఒక పర్వర్టెడ్ మ్యాన్ లాగా తయారైపోయి, నేను ఏది పడితే అది చేస్తా, జిఎస్టీ లాంటి బూత్ సినిమాలు తీస్తా, చెత్త సినిమాలు తీస్తా, ఏది పడితే అది చేస్తా అని చెప్పి ఒక ఐకానిక్గా అందరికీ ఆదర్శప్రాయంగా ఎంతోమంది నాలాంటి వాళ్ళని డైరెక్టర్లు అవడానికి ఇన్స్పిరేషన్గా తయారవ్వాల్సిన రాంగోపాల్ వర్మ గారు ఈరోజు పర్వర్టెడ్గా తయారైన అందుకు ఆయనకి, ఆయన మీద గత 20 రోజులుగా సోషల్ మీడియాలో మేము ఫైట్ చేస్తూ ఉన్నాం, రాబోయే నెల రోజులు ఆయన మీద కూడా ఫైట్ చేస్తాం. మీరు ఏం సినిమాలు తీయాలో, ఏం సినిమాలు తీస్తే తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకొని శివ క్షణక్షణం కంపెనీ సర్కార్ లాంటి సినిమాలు చేసి యూత్కి అందరికీ డైరెక్టర్లు అవడానికి ఇంట్రెస్ట్ చూపించగలిగారో, చేపించారో, అలాంటి సినిమాలు తీసి మళ్ళీ మీ పరువు నిలబెట్టుకొని మీరు ఉండాల్సిన ప్లేస్లో మీరు ఉండండి. నేను ఏది పడితే అది చేస్తా, ఏది పడితే అది వాగుతా, ఏది ఎలా పడితే అలా చేస్తా, చూస్తే చూడండి, లేకపోతే లేదు, నేను తొడగొడుతున్నా, నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు, నేను ఏదైనా చేస్తా, నాకు ఎదురు లేదు అని మాట్లాడుకుంటున్న వాళ్ళని ఆయన మీద ఫైట్ మా సెకండ్ రెస్పాన్సిబిలిటీ. ఇకపోతే మా మూడో రెస్పాన్సిబిలిటీ, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమాలు తీసిన వాళ్ళకి లాగా మాకున్న మూడో రెస్పాన్సిబిలిటీ, తెలుగు సినిమాలో నిజమైన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమా తీసిన వాళ్ళు తమిళ్లో మండరత్నం గారు, శంకర్ గారు, మురుగదాస్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళు ఏం సినిమాలు తీసినా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. తెలుగులో అలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమాలు తీసిన నా దృష్టిలో ఏకైక డైరెక్టర్ కృష్ణవంశీ గారు. అలాంటి కృష్ణవంశీ గారు నిజం, అది ఎవరు ఏమైనా అనుకోండి, ఆయనే నిజమైన సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమాలు తీసిన ఒకే ఒక డైరెక్టర్, ఏ సినిమా తీసినా ఆయనే చేశాడు. అలాగే ది లెజెండ్ చిరంజీవి గారు, ఆయన ఈరోజున గొప్ప గొప్ప సినిమాలు చేస్తున్నారు. సైరా లాంటి సినిమాలు, శంకర్ గారితో ఒక సినిమా అంటున్నారు, శ్రీమంతుడు సినిమా తీసిన డైరెక్టర్తో ఒక సినిమా అంటున్నారు, ఆయన గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నారు. కానీ ఇప్పుడు మాకు కృష్ణవంశీ గారు ఆయన లైఫ్లోనే లెజెండరీ ప్రాజెక్ట్ అని ఫీల్ అవుతున్న వందే మాత్రం సినిమాని చిరంజీవి గారు మాకు ఇవ్వాలి. ఎందుకంటే తమిళ డైరెక్టర్లకి ఇంకోళ్ళకి సినిమాలు తీయటం అనేది ఒకటి. ఆయన కృష్ణవంశీ గారు వాగ్దానం చేశారు, సార్ చిరంజీవి గారు మీ లైఫ్లోనే మేము అద్భుతమైన సినిమా ఇస్తా, వందే మాత్రం అనే సినిమా అని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాడు. మాలాంటి నిజమైన సినిమా అభిమానులు అందరం అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. చిరంజీవి గారు మీరు భయపడతా ఉండొచ్చు, కృష్ణవంశీ గారు హిట్ ఇవ్వలేరేమో అని చెప్పి, కానీ ఆయన మీకు ఖచ్చితంగా హిట్ ఇస్తాడు. అయినా సరే ఇప్పుడు మీరు హిట్లు ఫ్లాపులు అనే దాటిని అన్నింటినీ అధిగమించారు, ఇప్పుడు మీకు వాటితో పని లేదు. వందే మాత్రం లాంటి ఒక లెజెండరీ సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ గర్వంగా చెప్పుకోగలిగిన సినిమాని మాకు ఇవ్వండి. ఇక దాన్ని హిట్ అయ్యే సినిమాలో ఎలా చేసుకోగలాలి అనే విషయం మీకు తెలుసు, అది చేయండి ప్లీజ్. సినిమా ప్రేక్షకులు, సినిమా లవర్లుగా మాకు మా కృష్ణవంశీ గారిని మాకు తిరిగి ఇవ్వండి. మీరు వందే మాత్రం అనే ఒక లెజెండరీ సినిమాని ఇవ్వండి. ఈ మూడు మా సోషల్ రెస్పాన్సిబిలిటీస్. అలాగే జూన్ 7న మా స్పెషల్ సినిమా వస్తుంది, ఖచ్చితంగా ఇది అందరినీ ఆనందపరచడం, ఆశ్చర్యపరచడంతో పాటుగా నిజంగా నేను ఏం మాటలు అయితే మాట్లాడుతున్నానో అవన్నీ మాటలు నిజం అని చెప్పి ప్రేక్షకులందరూ మమ్మల్ని ఒప్పుకునే రోజు వస్తుంది. దానికోసం వెయిట్ చేస్తున్నాను. నిజంగా ఈ నెల రోజులు మాకు సపోర్ట్ చేసిన మీడియా ప్రేక్షకు, మీడియా బ్రదర్స్కి అందరికీ నిజంగా మళ్ళీ మళ్ళీ 100 సార్లు థ్యాంక్స్. ఈ నెల రోజులు కూడా మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాను కదండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ, స్పెషల్ అనే సినిమాకి సినిమా తీయటం అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అయితే, ఆ సినిమాకి కాకుండా కూడా బయట ఇంకా కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని మేము ఫీల్ అయ్యాం కాబట్టి, మా ఆర్జీవీ గారు మాకు తిరిగి కావాలని మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం కాబట్టి, నిజంగా ఆర్జీవీని పొగిడే వాళ్ళందరూ కూడా ఆర్జీవీకి శత్రువులు, నిజంగా ఎవరైతే ఆర్జీవీని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళే ఆయనకి నిజమైన మిత్రులు, నిజమైన అభిమానులు అని చెప్పి ఆయనకి తెలియజేయడం కోసం చేస్తున్నాం అండి ఇది. అందరికీ నమస్కారం అండి. స్పెషల్ సినిమా
జూన్ 7వ తారీఖు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం అండి. సినిమా నేను చూశాను. ఈ సినిమా అత్యంత అద్భుతంగా ఉంది. గతంలో అడవి శేషు చేసినటువంటి క్షణం, గూఢచారి సినిమాలు నేను చూసి, ఆ సినిమాలు చూసిన తర్వాత ఈ సినిమా చూస్తే ఆ సినిమాకి ఈ సినిమా 4 రెట్లు ఎక్కువగా ఉందండి. డెఫినెట్గా ఇది ఒక అద్భుతమైన సినిమా. హీరో కొత్తవాడని మనం అందరం అనుకుంటున్నాం, కానీ హీరోని స్క్రీన్ మీద చూస్తే ఓ సీనియర్ హీరో ఎట్లా ఉంటాడో అలా కనిపించాడు. ఇకపోతే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అజయ్ గారండి. అజయ్ గారు అత్యంత అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి ప్రతి జిల్లా నుంచి కూడా 2-3 బయ్యర్లు అడుగుతున్నారు. వీలైనంత తొందరలో బిజినెస్ పూర్తి చేసుకుని జూన్ 7వ తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేయాలని సంకల్పించాం. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ చేయడానికి, రిలీజ్ చేయడానికి నాకు అవకాశం కల్పించినటువంటి దర్శకులు వాస్తవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి మీడియా మిత్రులు, ప్రెస్ మిత్రులే కారణం. మీ అందరి సహాయ సహకారాలతో మేము ఇంతటి వాళ్ళం అయ్యాం. ఇంకా మేము పెరగాలని, మీరందరూ మనస్ఫూర్తిగా దీవిస్తారని, ఈ సినిమాని సూపర్ హిట్ చేయటానికి మీ వంతు సహాయం మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.